प्रती रोजू श्रीधर रेड्डी प्रेस मीटलु पेट्टी पच्ची अबद्धालु पच्ची ड्रामालु वेयडं इदि सरैन पद्धति कादु। नेनु गत 25 संवत्सरालुगा राजकीयाल्लो एक्कड कूडा चिन्न पोरपाटु अनेदि लेकुंडा मच्च लेकुंडा ई रोजु वरकु नेनु राजकीयं चेशानु। नी मादिरिगा ई 3.5 संवत्सरालो ఎన్ని అరాచకాలు చేసావో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి। నీకు డబ్బు పిచ్చే ఎక్కువ, రాజకీయం కంటే తోడుగా ఉన్న కార్యకర్తలకంటే డబ్బు మీద ప్రేమ ఎక్కువ, డబ్బు కోసం ఏ కార్యక్రమం చేయడానికి కూడా నువ్వు వెనకాడలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకొస్తూ ఉన్నాయి। త్వరలో నీ జాతకం అంతా కూడా మేము మొత్తం ప్రజలకు వివరిస్తాం, తప్పకుండా ప్రజలకు నీ నాటకాలు తెలుసు, నువ్వు ఆడే అబద్ధాలు తెలుసు, ఇక నుంచి అబద్ధాలు ఆడటం మాను, నాటకాలు ఆడటం మానమని నీకు నేను మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తున్నాను। ఒకరి మీద అబాండాలు వేసేటప్పుడు నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు చేసిన తప్పులు నీకు తెలుసు, పక్కన వాళ్ళకి తెలుసు, అందరికీ కూడా తెలుసు, నువ్వు ఎవరెవరిని వేధించావో, వ్యాపారస్తులను ఏ విధంగా వేధించావో, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏ విధంగా వేధించావో అన్నీ కూడా ప్రజలకు తెలుసు, ఇంకా కూడా పూర్తి వివరాలతో తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక నుంచి అయినా అబాండాలు మాట్లాడటం మానుకోమని నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను। కాసేపు క్రితం సేదరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను, ఎక్కడికి వెళ్ళను లేదని మీరు ప్రకటిస్తే ఇక ఎప్పుడు నేను మాట్లాడను అని చెప్పాను। ఆయన ఏమన్నా నాకు బాసా ఆయనకి చెప్పడానికి ముఖ్యమంత్రి ఆఫీసులోనే పత్రికాముఖంగా చెప్పారు, నేనే నిలబడేది, దమ్ము ఉంటే నిలబడు। మొన్న ఎలక్షన్లో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయనకంటే 5000 ఎక్కువ వచ్చినాయి నాకు। నువ్వు ఒక్క రోజు ముందు వచ్చావు, 2 రోజులు ముందు వచ్చావు, నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా 5 ఏళ్ళు పనిచేశాను, అవతలు నా ఇష్టం, 5 ఏళ్ళు అయిన పాట నాకు ఆ పార్టీకి ఉండే విధానాలను బట్టి నా నిర్ణయం ఉంటుంది। ముఖ్యమంత్రి గారు గౌరవంగా నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను, ప్రజలు కూడా నన్ను ఆదరించారు, ఆయనకంటే 5 వేలు వచ్చినాయి, అక్కడే తెలుస్తుంది కదా ఆయనకి నాకు డిఫరెన్స్. అందులో 5 ఏళ్ళు కార్పొరేటర్గా ఉన్నాడు, అక్కడ కార్పొరేటర్ కాదు ఎమ్మెల్యేగా, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా నేను ఇన్ఛార్జిగా ఉండే, ఏనాడు కూడా దూషణలు అమర్యాదకరంగా ప్రవర్తించడం అబద్ధాలు చెప్పడం ఒకటి కూడా చేయలేదు, నా స్టేజ్ మీద కూడా కూర్చోబెట్టుకొని నేను ప్రజలకు సేవ చేశాం। అతను ఎంత డ్రామా యాక్టరో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఆ డ్రామాలు వచ్చి మీరు మా ముందు చెప్తే ఎట్లా? ఏం పని చేయాలనో ఏం చేయాలనో మా ఇష్టం, మేము చేసుకుంటాం, మా కార్పొరేటర్ల ఇష్టం, ఈయన ఎవరు చెప్పడానికి? తొందరగా అభివృద్ధి చెందద్దంటే నాశనం చేశాడనే కదా ఆయన అర్థం। మొన్నటి దాకా వణికిపోతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు, హోటల్ వాళ్ళు అందరూ రకరకాల ఉన్న సైట్ అమ్ముకోవాలంటే కూడా వాళ్ళని అమ్ముకొనిచ్చే పరిస్థితి లేదు, ఒక్కొక్కటి వచ్చి చెప్తుంటే మాకు పాపం బాధేస్తుంది, ఇంత అరాచకం చేశాడా, ఇంత ఇబ్బంది చేశాడా అని। ఒరే ఒక పక్క చెప్తున్నాను ఆయన అబద్ధాలు చెప్తాడు నాటకాలు చేస్తాడని, మేము ఎవరు జాతకాలు చెప్పాల్సిన అవసరం ఉన్నా ప్రజలు చెప్తారు మన జాతకాలు, మనం కాదు జాతకాలు చెప్పేది। కాంట్రాక్టర్ నుంచి వచ్చాను కాబట్టి ప్రజాసేవ చేస్తున్నాము, ఆయన ప్రజాసేవకు వచ్చి దండాలు చేస్తున్నాడు, అది డిఫరెన్స్ మా ఇద్దరికి।